ధ్యానం ద్వారా నైతిక విలువలు పెరుగుతాయా అని అడుగుతున్నారు షాజహాన్ గారు. ఫ్రెండ్స్, మనిషి ఎప్పుడైతే ధ్యానం చేస్తాడో అప్పుడు ఓహో నేను ఈ శరీరం కాదు, ఈ మనస్సు కాదు, ఈ బుద్ధి కాదు, ఇంకేదో అయి ఉన్నాను, ఆ ఏదో ఏమిటంటే నేను ఆత్మను అన్నటువంటి సత్యానికి నెమ్మది నెమ్మది నెమ్మదిగా చేరుతూ ఉంటాడు. ఈ శరీరం ఏమి శాశ్వతం కాదు, ఈ శరీరంతో పాటే ఆ మనస్సు ఆ బుద్ధి అవి కూడా శాశ్వతం కాదు. మరి అలాంటప్పుడు నేను ఎవరిని మోసం చేయాలి, ఎవరిని కష్టపెట్టాలి, నేనే శాశ్వతం కానప్పుడు అన్నటువంటి సత్యం నెమ్మది నెమ్మదిగా బోధపడి ఆ అహింసా మార్గం ఏర్పడి చక్కగా నన్ను నేను ఎలా చూసుకుంటానో అలాగే నా చుట్టూ ఉన్న వాళ్ళని కూడా అలాగే బాగా చూసుకుంటాను అనేటువంటి ఒక సాత్విక ధోరణి పువ్వు పుష్పించినట్టుగా సహజంగానే ఒక ధ్యానికి వచ్చేస్తుంది. సో ఇక ప్రత్యేకంగా ఏదో తెచ్చిపెట్టుకొని చేసినట్టుగా కాకుండా ఆ నైతిక విలువలు అనేటువంటివి అన్నీ కూడా సహజంగానే పువ్వు పుట్టగానే మరి గుబాళించినట్లుగా పరిమళాలు ఆ ధ్యాన సాధకుడిలో ఈ యొక్క ప్రేమ, కరుణ, జాలి, దయ, సహాయము చూసారా, అందరినీ ఆదరించడం, ఈ యొక్క దైవీక గుణాలన్నీ ఈ నైతిక విలువలన్నీ కూడా చక్కగా అబ్బుతాయి, సహజంగా వచ్చేస్తాయి. తద్విరుద్ధమైనటువంటి గుణాలన్నీ కూడా ఆటోమేటిక్గా విడుదలై వెళ్ళిపోతాయి. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ధర్మము అని అంటే నేను నా చుట్టూ ఉండేటువంటి ప్రపంచం సంతోషంగా ఉండాలని కోరుకొని తద్ అనుగుణంగా మరి ఆచరించడమే. కాబట్టి ఎప్పుడైతే ధ్యానం చేస్తామో నెమ్మదిగా నేను అన్నటువంటి అహంకారము, నాది అన్నటువంటి మమకారము ఇవి రెండు ఎప్పుడైతే విడుదల వెళ్ళిపోతాయో ఆ మనిషి చక్కని నైతిక విలువలతో తను సంతోషంగా ఉంటూ తన చుట్టూ ఉన్న వాళ్ళని ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచేటువంటి జీవనాన్ని అతను సహజంగానే పొందుతాడు, తన అంతరాత్మ ప్రబోధం మేరకు పొందుతాడు. ఎవరిని కష్టపెట్టాలని చూడ్డు, ఎవరిని మోసం చేయాలని చూడ్డు, తను ఆనందంగా ఉంటూ పక్క వాళ్ళని ఆనందంగా ఉంచడం అనేటువంటి గొప్ప జీవితాన్ని సహజంగానే పుణికిపుచ్చుకుంటాడు. దీనికి చేయాల్సిందల్లా చక్కగా కాసేపు కళ్ళు మూసుకొని కూర్చోవడమే. తద్వారానే మనకి ఈ విలువలన్నీ అబ్బుతాయి. ఇవన్నీ ఉన్నాయి లోపల, వాటికి మాయ కప్పబడి ఉంది. ఆ మాయ వల్లనే అధర్మము, మరి మోసము, కుట్ర, దొంగతనము ఇలాంటివన్నీ ఉంటాయి. ఎప్పుడైతే ధ్యానం చేస్తాడో ఆ మాయపొర తొలగిపోయి ఆ దైవీక లక్షణాలన్నింటినీ చక్కగా అతను ప్రదర్శించగలుగుతాడు. కాబట్టి ఇంత చక్కని జీవితం పొందాలి అని అంటే, ఆ నైతిక విలువలన్నీ పెరగాలి అని అంటే విద్యార్థులకు చిన్నతనం నుంచే మనం ధ్యానం నేర్పించాలి. అప్పుడు ఆ విద్యార్థి యవ్వనంలో కానివ్వండి, గృహస్థాశ్రమంలో కానివ్వండి, మరి అన్ని దశలలో కూడా వనప్రస్థంలో సన్యాసంలో కూడా అతను మరి ఒక చక్కని వ్యక్తిగా దైవత్వం కలిగి ఉన్న ఒక మానవుడిగా అతను భూమి మీద అందరినీ సంతోష పెడతాడు. కాబట్టి ధ్యానం శరణం గచ్చామి. థ్యాంక్ యూ. వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహపత్రిజీ గారి సంకల్పమైన పిరమిడ్ జగత్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా నాయుడుపేటలో మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 72x72 అడుగులతో దాదాపు 500 మందికి పైగా కూర్చొని ధ్యానం చేసుకునే వీలుతో నిర్మాణం జరుపుకుంటున్న ధ్యాన మందిరమే మిత్రబంధు మహాపిరమిడ్. ప్రతి కుటుంబం
సంపూర్ణ ఆరోగ్యం శాశ్వత ఆనందాలతో జీవించేందుకు అవసరమైన ధ్యాన జ్ఞాన సాధన కోసం ఏర్పర్చబోతున్న అద్భుత సౌకర్యాలు ధ్యాన మందిరం 10,000 పుస్తకాలతో ఆధ్యాత్మిక గ్రంథాలయం శాఖాహార నిత్యాన్న దానశాల ప్రతి ఆదివారం సీనియర్ మాస్టర్స్ మరియు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలచే ఆత్మజ్ఞాన శిక్షణ ఆరోగ్య మానసిక ఆర్థిక సమస్యలకు ఆధ్యాత్మిక కౌన్సిలింగ్ కేంద్రం ఆధ్యాత్మిక డిజిటల్ మీడియా కేంద్రం ద్వారా ధ్యానధార పత్రిక యూట్యూబ్ ఛానల్ ఆడియో వీడియో వెబ్సైట్స్ బ్లాగ్లు ఆధ్యాత్మిక డిజిటల్ క్లాసులు నిర్వహించబడును ఆధ్యాత్మిక శాస్త్ర పరిశోధనా విభాగం లలిత కళలలో శిక్షణ ఆహ్లాదకరమైన బుద్ధ గార్డెన్ డార్మెట్రీస్ లాకర్ సౌకర్యం పార్కింగ్ వంటి సదుపాయాలు కలవు ఈ ధ్యాన ఆశ్రమ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ ధన వస్తు సేవా రూపేణ సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము మా అకౌంట్ వివరాలు మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన సేవా ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ పే పేటిఎం ల ద్వారా కూడా మీ విరాళాలు చెల్లించవచ్చు పూర్తి వివరాలకై ఈ క్రింది నంబర్లను సంప్రదించండి ఈ విశ్వ కళ్యాణంలో విరాళాలు ఇస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు జై పిరమిడ్ జగత్ జై హో పితామహ పత్రి